హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన చికెన్ కర్రీని చూపించబోతున్నాను. ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క అలాగే 4 లవంగాలని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 మీడియం సైజు టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే 3 లేదా 4 వరకు పచ్చిమిరపకాయల్ని తీసుకొని వీటిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువగా ఫ్రై చేయొద్దు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి, ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఇదే ప్యాన్లోకి మరో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనము చికెన్ని తీసుకుందాము. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ని తీసుకున్నానండి. ఈ చికెన్ని నీట్గా 4-5 సార్లు కడిగి ఇందులో నీళ్ళేమీ లేకుండా ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్నానమాట. ఇప్పుడు ఈ చికెన్ని ఆయిల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇలా మొత్తం చికెన్ని వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 5 నిమిషాల వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి ఎలాంటి స్పైసెస్ వేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ మనము ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ మనకు ఇలా రెడీ అవుతుందన్నమాట. ఇలా చికెన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఇలా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఆనియన్స్, టమాటాలు ఫ్రై చేసి గ్రైండ్ చేసి తీసుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా పేస్ట్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మరో 2-3 నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా ఫ్రై చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్రీ అనేది. చూడండి, ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఈ మసాలా పేస్ట్ కూడా ఇలా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు ఫ్రెష్ పెరుగుని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కసూరి మేథి అండి, 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ కారం, నెక్స్ట్ 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. లేదా మీరు తినే కారాన్ని బట్టి ఈ కారం అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. తర్వాత వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలా అంతా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా చికెన్ ముక్కలకి ఈ స్పైసెస్ అన్నీ బాగా పట్టేలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము. చూడండి, మొత్తం అంతా బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు 1 గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోండి. ఎక్కువ నీళ్ళైతే వెయ్యొద్దండి. మనం ఆల్రెడీ చికెన్ చాలా బాగా ఫ్రై చేసాం కాబట్టి మనకు 60% చికెన్ అనేది ఉడికిపోయి ఉంటుంది. 1 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా నీళ్ళని వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, ఇక్కడ గ్రేవీ అనేది ఇంకా కాస్త పల్చగానే ఉంది కదండి. ఇంకొకసారి ఈ కర్రీని బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మరో 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, 5 నిమిషాల తర్వాత
లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత మనకు ఈ గ్రేవీ అనేది కాస్త చిక్కబడింది. అలాగే ఆయిల్ చూడండి ఎంత చక్కగా పైకి తేలిందో, ఆల్మోస్ట్ మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే రైస్లోకే కాదండి, రోటీ, చపాతీ, పూరి లేదా మినపగారెల్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవాళ వీడియో, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.